తమిళనాడులోని వేలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు మందలించారన్న మనస్థాపంతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 60 అడుగుల బావిలో దుక్కి వీరు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విద్యార్థులంతా అన్నానగర్ కు చెందిన దీప, మనీష, శంకరి, రేవతిగా గుర్తించారు. పనబాకం ప్రభుత్వ పాఠశాలలో వీరు 11వ తరగతి చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. తమిళనాడులోని వేలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు మందలించారన్న మనస్థాపంతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 60 అడుగుల బావిలో దూకి వీరు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విద్యార్థులంతా అన్నానగర్ కు చెందిన దీప, మనీష, శంకరి, రేవతిగా గుర్తించారు. పనబాకం ప్రభుత్వ పాఠశాలలో వీరు 11వ తరగతి చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. తమిళనాడులో జరిగిన ఈ విషాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా మనబాకంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏదైతే 11వ తరగతి చదువుతున్న నలుగురు మహిళా చిన్నారులు ఒక్కసారిగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఉపాధ్యాయుడు ఏదైతే స్కూల్ సమయంలో మందలించాడన్న కారణంతోనే దాదాపు 22 కిలోమీటర్లు దూరం వెళ్లి ఏదైతే 60 అడుగుల బోరు బావిలో పడి నలుగురు విద్యార్థులు కూడా ఆత్మహత్య చేస్తున్నారు. అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కూడా కనబడింది. అయితే తెల్లవారుజామున 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎవరు ఆ బోరుబావికి వెళ్ళకపోవడంతో ఎవరు గుర్తించలేదు. అయితే స్థానికంగా ఉన్న కాటికాపరులు ఏదైతే అటువైపుగా వెళుతూ ఏదో వాసం రావడంతో ఒకసారి తొంగి చూడగా నలుగురు విద్యార్థులు మృతదేహాలు కనబడంతో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం అందించి ఉదాహరణగా పోలీసులు ఆ నలుగురు చిన్నారుల మృతదేహాలను కూడా బయటకు తీశారు. అయితే ఈ ఘటనకు కేవలం విద్యార్థుల మనస్తాపానికి గురయ్యే మృతి చెందినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో అన్నానగరుకు చెందిన దీప, మనీష, శంకరి, రేవతీలుగా ఈ నలుగురు విద్యార్థులను కూడా గుర్తించారు. ఏదైతే నిన్న సత్యభామ యూనివర్సిటీలో ఒక విద్యార్థి మనస్తాపంతో మృతి చెందింది అన్న వార్త మరొక ముందుగానే తమిళనాడులో మరో విషాదం చోటు చేస్తుంది. నలుగురు విద్యార్థులు ఒకే స్కూల్ ఒకే పాఠశాలకు చెందిన పనభాగం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ నలుగురు ఏదైతే నిన్న స్కూల్లో మందలించారు కారణంగా ఈరోజు ఉదయం కూడా స్కూల్కి వచ్చిన వెంటనే టీచర్ మందలించడంతో పాటు బయట నిలబెట్టడంతో ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడికి కదిలి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థుల మీద మనస్తాపాలతో ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే దీని మీద ప్రభుత్వం ఇప్పటికే విచారణ ఆదేశించింది. జిల్లా కలెక్టర్ సైతం అక్కడ ఏదైతే 60 అడుగుల
బోర్బా ఉందో అక్కడికి వెళ్లి ఏదైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని వెలికితీసే ప్రయత్నం చేశారు. వాటికి పోస్టుమార్టం చేసి వారి తల్లిదండ్రులు కూడా అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఘటనతో వేలూరు జిల్లాలో పూర్తిగా మొత్తం విషాద స్థాయిలు అలుగుతున్నాయి. ఎందుకంటే పనభాగం ప్రభుత్వ పాఠశాల అనేది చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతుంటారు. అయితే ఈ 4 విద్యార్థులు ఉదయం పాఠశాలకని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేరుగా 22 కిలోమీటర్ల దూరంలో గల రామాపురం వద్ద గల ఈ బావిలో పడి ఒక్కసారిగా 4 సూసైడ్ చేసుకోవడం మాత్రం స్థానికంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. అసలు ఎందువల్ల జరిగిందనే అంశాన్ని మాత్రం ప్రాథమికంగా ఉన్న విద్యార్థులను విచారించగా ఏదైతే ఉపాధ్యాయుడు మందరించిన విషయం బయటపడింది. దీంతో కలెక్టర్ కూడా చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, వెంటనే అతన్ని కస్టడీ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. భోగి, థ్యాంక్ యూ కార్తీక్.